నమస్తే, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడికుంటే చెప్పుడు. ఇప్పుడు మనం ఉన్నాం త్రిశూల్ ఫోమ్స్ లో. మరి ఇది వచ్చేసి అడ్రస్ ఎంజీ రోడ్, రాకపోయే పక్క, అందరికీ తెలుసు కదండి, దాని ఆపోజిట్ లోనే ఉంది. ఓకే వ్యూవర్స్, మనం ఇప్పుడు ఉన్నాం త్రిశూల్ ఫోమ్స్ అధినేత బసవేశ్వరరావు గారితో. ఆయనతో మనం ఒకసారి మాట్లాడేద్దామా? మరి ఇప్పుడు త్రిశూల్ ఫోమ్స్ ఇప్పుడు విజయవాడలో చాలా పెద్ద షోరూమ్, అలాగే మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి. మరి దీని వెనుక మీ ప్రస్థానం ఏంటో మాకు ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? దీని వెనక చాలా కష్టం ఉందమ్మా, చాలా ఇష్టంతో చేసిన కష్టం ఉంది. అది 1986 అక్టోబర్ 12 విజయదశమి రోజు ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఓపెన్ చేసే టైంకి ఎక్స్క్లూజివ్గా పరుపులు దిళ్ళు ఒక షోరూముగా అంటూ ఎవరు కట్టలేదు, అది నేనే పెట్టాను. ఇప్పటికి అది 30 అయింది. ఈ షాప్ పెట్టి ఇప్పుడు నడుస్తున్నది 30వ సంవత్సరం. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో కంపెనీలతో మేము అసోసియేట్ అయ్యాం. అన్ని కంపెనీలు కూడా ఇప్పటి వరకు కూడా మేము ఆల్ ఇండియాలో నెంబర్1 సేల్స్లో మంచి పొజిషన్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అవార్డు తీసుకోవడం జరుగుతుంది. మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, అలాగే అమెరికా, ఇట్లా అన్ని దేశాల్లో కూడా మేము అవార్డు తీసుకోవడం జరుగుతుంది. దాని సీక్రెట్ అంటూ ఏం లేదమ్మా, నాకున్న మంచి కస్టమర్లు, వాళ్ళు తృప్తి చెందిన కస్టమర్లు, వాళ్ళ సాటిస్ఫాక్షనే మా బిజినెస్కి ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. మేము వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ దినచర్యని బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ పరుపు సెట్ అవుతుంది అనేది చెప్పడానికి ఒక మాకు కంఫర్ట్ ఎక్స్పర్ట్స్ అని ఉంటారు మా స్టాఫ్, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళ బడ్జెట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాని మీద కాసేపు రెస్ట్ అయ్యి తర్వాత నచ్చిన తర్వాత తీసుకుంటారమ్మా. తర్వాత ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా తీసుకోవడం, సర్వీస్ చేయడం, ఇవన్నీ మేము 30 సంవత్సరాలుగా జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నా 25వ ఏట ఈ బిజినెస్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్లు 3rd జనరేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, మీ ఫాదరు, మీ తాతగారు కూడా మా షాప్లోనే కొన్నారు. అలాగా జరుగుతుంది ఈ ప్రస్థానం, చాలా చక్కగా జరుగుతుంది. నాకు మంచి తృప్తిని ఇస్తుంది, మంచి గుర్తింపుని ఇస్తుంది. అలాగే ఇప్పుడు మన రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది మంత్రులు, మినిస్టర్లు మా షాప్లోనే కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మాగంటి బాబు గారు, వీళ్ళందరూ కూడా మా కస్టమర్లే. పల్లె రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మా దగ్గరే కొంటున్నారు. ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన క్యాంప్ ఆఫీసులో వాడే పరుపు మేమిచ్చింది, అది మాకు చాలా తృప్తినిస్తుంది. అది అలాగే ఇప్పుడు ఈ బందర్ రోడ్లో ఈ షాప్ ఉండగానే ఏలూరు రోడ్లో కూడా ఒక షాప్ పెట్టాం, ఐఎంఏ హాల్ ఎదురుగా. అది ఎక్స్క్లూజివ్ ఫర్ స్లీప్ వెల్, దాన్ని స్లీప్ వెల్ గ్యాలరీ అంటారు. అది విజయవాడ మొత్తంలోకి ఒకటే ఉంటుంది. అక్కడ కూడా బిజినెస్ చాలా బాగుంది, మంచి షోరూమ్ అది కూడా. మరి ఇలా మా ప్రస్థానం జరుగుతుంది. సార్ మరి చెప్పండి, మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారన్నారు కదా, మరి అందులో మనకి మెయిన్గా పొలిటీషియన్స్, మన సెలబ్రిటీస్ ఎక్కువ ఉన్నారు కదా, మరి సార్ ఓన్లీ వాళ్ళకేనా లేదంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ధరలు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. మారుతి షోరూమ్కి వెళ్తే ఆల్టో కారు ఉంటుంది 2 లక్షలది, నెక్సా కారు ఉంటుంది 15 లక్షలది. మా షాపులో కూడా అంతే, అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే అన్ని పరుపులు ఉంటాయి. వాళ్ళ పాకెట్ పర్మిట్ చేసేదాన్ని బట్టి కొంటూ ఉంటారు. మేము మాత్రం వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ చెప్తారు, సార్ మాకు ఇంతలో కావాలని, అంతలో మంచి పరుపు ఇవ్వడానికి మేము మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా కస్టమర్కి మేలు చేసే టైప్లోనే ఆలోచిస్తూ ఉంటాం. సార్ మరి త్రిశూల్ ఫోమ్స్ ఇంత పేరు ప్రఖ్యాతులు పొందడానికి మీ పట్టుదల కృషి చాలా కారణం అని చెప్పవచ్చు. మరి అలాగే ఇవే కాకుండా ఇంత బిజినెస్ రన్ చేస్తూ మీరు చాలా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారని విన్నాం, సో దాని గురించి కాస్త మా ప్రేక్షకులకు చెప్తారు. అలాగే మ్యామ్, మేము బిజినెస్ అదర్ దాన్ బిజినెస్, నేను చాలా సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటుంటాను. నేను లైన్స్లో సీనియర్ మెంబర్ని, ఎంజేఎఫ్ అంటారు లైన్స్లో, దాన్ని ఒక ఆనర్ అనమాట. మెల్విన్ జోన్స్ ఫెలో అనేది ఒక ఆనర్, అది నాకుంది. అలాగే
నేను ఏ పదవి తీసుకున్నా కూడా ఇప్పటివరకు బెస్ట్గానే వచ్చాను. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా నేను కీలకమైన పాత్ర పోషిస్తున్నాను. అలాగే మొన్న కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు కూడా నా ముందుగా నేను మా ఇస్కాన్ వాళ్ళకి బియ్యం అది ఇవ్వడం జరిగింది. తర్వాత అల్పాహారాలు అవి కూడా రోజు పంచిపెట్టడం జరిగింది. మరి ఎంతోమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే మాది లైన్స్, నేను లైన్ మెంబర్ని కాబట్టి లైన్స్ ఐ హాస్పిటల్ అని మాకు ఉందండి. దానిలో ఉచితంగా పేదలకి ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తారు. దానికి గాను ఆ యొక్క నిజమైన సర్వీస్ని మెచ్చి నేను 50,000 రూపాయలు దానికి డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఇలాగా నాకు చూసినంతగా సమాజ సేవలో ఉంటానే ఉన్నాను, ఇప్పటికీ ఉంటున్నాను, ఇక ముందు కూడా ఉంటాను. విజయవాడ పౌరులకి, ఒక విజయవాడ పౌరుడిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆరోగ్యంగా ఉండండి, పచ్చదనం పరిశుభ్రతను పాటించండి, మరి సుఖవంతమైన పరుపు మీద నిద్రించడం అలవాటు చేసుకోండి. దాన్ని అలా మీరు నిద్రించిన అందువల్ల రోజు 8 గంటలు పడుకునే ఒక పరుపుని మంచిది సెలెక్ట్ చేసుకొని దాని మీద పడుకున్నందువల్ల మళ్ళీ మీరు ఉదయాన్నే లేచి మీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక జనరేట్ అవుతుంది ఒక శక్తి. అలాంటి ఒక మంచి పరుపు మీద పడుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి. నా పేరు బసవేశ్వరరావు, త్రిశూల్ ఫోమ్స్. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులందరికీ అందించారు. అలాగే మరి చూసారు కదా వ్యూవర్స్, మన త్రిశూల్ ఫోమ్స్ అధినేత బసవేశ్వరరావు గారితో చిట్చాట్ బాగుంది కదా. నెక్స్ట్ వేరే షోరూంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. విజయవాడ టైమ్స్, ఇది పేదవాడికుండా చెప్పడు. దిస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.